अंदर की नमस्कार नेनु मी संगीता वेलकम टू मॉम गीता स्टेप्स मंची इंटरेस्टिंग टॉपिक तो मी मुंदुकु वच्चेसानु ई रोजु मन वीडियो लो प्रेग्नेंसी स्लीपिंग प्रॉब्लम्स गुरिंचि चूडबोतुन्नाम गर्भधारण समयंलो निद्र समस्यलु अनेवि तप्पकुंडा उंटायि मोदटि मासं नुंडि 9 मासाल वरकु एदो ओक नेललो एदो ओक त्रैमासंलो मीकु निद्र समस्यलु तप्पकुंडा वस्तायि अला वच्चिनप्पुडु ए विधमैन जाग्रत्तलु तीसुकोवालि एलांटि टिप्स पाटिस्ते निद्र बागा पडुतुंदो अनि ओक विवरमैन वीडियोनि मनं इप्पुडु चूसुकुंदाम అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ప్రెగ్నెన్సీ టైం లో ముఖ్యంగా మొదటి 3 నెలలు చివరి 3 నెలలు అనేది ఎక్కువగా నిద్ర సమస్యలు కలిగిస్తుంది దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ మొదటి 3 మాసాలలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడానికి కారణాలు హెచ్సిజి హార్మోన్స్ అండి హార్మోన్స్ మన యొక్క బ్లాడర్ యొక్క మజిల్స్ ని రిలాక్స్ చేయడం వలన ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుంది చివరి త్రైమాసాలలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడానికి బేబీ యొక్క ప్రెషర్ అనేది మూత్రపు సంచి మీద పడుతుంది కాబట్టి అందువలన కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుంది ఇలా ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తూ మీకు నిద్ర సమస్య ఉంటుంది అంటే మీరు ఏం చేయాలి అని చూస్తే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీరు నీరు బాగా త్రాగండి బట్ ఆఫ్టర్ 6 తర్వాత నీరు అంటే వాటర్ కంటెంట్ ని కొంచెం తగ్గించాలి అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఎక్కువ నీరు తీసుకోవడం వల్లే వస్తుంటుంది కదా సో ఆ వాటర్ కంటెంట్ ని కొంచెం అంటే అసలు తాగకుండా కాదు కొంచెం తగ్గించండి అలా తగ్గించి చూస్తే మీకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది తగ్గుతుంది దీని వలన రాత్రుల్లో ఊరికే మీరు లేయకుండా నిద్రపోవడానికి హెల్ప్ అవుతుంది ఇక రెండవదిగా చూస్తే తీసుకునే ఆహారం వలన కూడా చాలా మందికి నిద్ర సమస్యలు వస్తూ ఉంటాయి గర్భధారణ సమయంలో బేబీ weight పెరిగే కొద్దీ మనకు అసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ సమస్య వలన కూడా నిద్ర అనేది సరిగ్గా పట్టదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే రాత్రుల్లో అంటే ముఖ్యంగా డిన్నర్ టైం లో స్పైసీ ఫుడ్ అసిడిక్ ఫుడ్ పుల్లగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ ఆయిల్ గా ఉండే ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలి మీరు ప్లెయిన్ ఫుడ్స్ తీసుకోండి అన్నము చారు అలాగా తీసుకోండి ఎక్కువగా మాంసం తీసుకోవడం స్పైసీ ఫుడ్ ఉప్పు ఎక్కువగా ఆహారం తీసుకున్నారంటే మీకు నిద్ర అనేది సరిగ్గా పట్టదు రాత్రంతా పుల్లటి తేపులు రావడం అలాంటి సమస్య ఉంటుంది కడుపు టైట్ గా అనిపిస్తుంది అన్నమాట సో అందుకే రాత్రి సమయాల్లో మీరు స్పైసీ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి దానికి బదులుగా రాత్రుల్లో వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగండి పాలు అనేవి మనకు నిద్రను బాగా కలిగిస్తాయి అంటే ఆ పాల యొక్క న్యూట్రిషన్ పోషన్ ఎలా ఉంటుందంటే మంచి నిద్రను కలిగిస్తుందన్నమాట సో పాలు అనేవి మీరు రాత్రుల్లో తాగారు అంటే నిద్ర సమస్య తగ్గిపోతుంది ఇక నెక్స్ట్ చూస్తే చాలా మందికి స్లీపింగ్ పొజిషన్స్ వలన కూడా కొంతమందికి నిద్ర అనేది సరిగ్గా రాదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ కి ముందు కొంతమందికి బోర్లా పడుకోవడం అలవాటు ఉంటుంది వెల్లికలా పడుకోవడం అలవాటు ఉంటుంది సైడ్ వేస్ ఉనే కదా మనం ప్రెగ్నెన్సీలో పడుకోవాలి ఇలా మనం పడుకోనవదు అందుకే కొంతమందికి స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటప్పుడు మీరు ప్రెగ్నెన్సీ పిల్లోస్ అనేవి యూస్ చేయండి సైడ్ తిరిగి పడుకున్నప్పుడు మీకు నిద్ర రావడం లేదు అంటే మీ ఒక కడుపు క్రింద పిల్లోస్ అనేవి పెట్టుకోండి చాలా మందికి కాళ్ళ మధ్యలో అంటే ఆ యొక్క వజైనా ప్లేస్ లో ప్రెషర్ ఉంటుందన్నమాట పడుకున్నప్పుడు మనకు గట్టిగా బిగబడినట్టు కింద బాగా నొప్పి అనేది వస్తూ ఉంటుంది కాళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు సైడ్ గా తిరిగి పడుకోండి కాళ్ళ క్రింద పిల్లోస్ వేసుకొని కొంచెం ఎత్తుగా కాళ్ళు పెట్టుకొని పడుకోండి పెల్విక్ పెయిన్ ఉన్న వారైతే మీ యొక్క కాళ్ళ మధ్యలో పిల్లోస్ పెట్టుకొని పడుకోండి ఎక్కువ మందికి ఈ యొక్క సమస్యల వల్లనే వస్తూ ఉంటాయి అన్నమాట నిద్ర సమస్య అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మీరు పిల్లోస్ పెట్టుకొని మీ కాళ్ళని ఎలివేట్ చేసుకొని నిద్రపోయారంటే బాగా నిద్ర వస్తుంది కానీ ఎప్పుడైనా అంటే అస్సలు మాకు సైడ్ వేస్ట్ నిద్ర రావడం లేదు అనుకున్న వారు 1 అవర్ అయితే పడుకోవచ్చండి బ్యాక్ అంటే వెల్లికల అయితే 1 అవర్ మీరు పడుకోవచ్చు 1 అవర్ పైననే మీరు పడుకోకూడదు అనమాట 30 మినిట్స్ టు 1 అవర్ లోపల మీరు నిద్ర సమస్య ఉండి ఎక్కువగా ఉంటే మీరు రాత్రుల్లో ఇలా పడుకోండి బట్ మీరు మాక్సిమం అయితే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మాత్రమే తిరిగి పడుకోవాలి బోర్లా మాత్రము ఎప్పుడు కూడా 4 మాసాల తరువాత బోర్లా మాత్రమే మీరు పడుకోకండి దానికి బదులుగా మీరు పిల్లోస్ అనేవి వేసుకొని ఎలివేట్ చేసుకొని మీరు పడుకుంటే నిద్ర సమస్య అనేది తగ్గిపోతుంది ఇక నెక్స్ట్ చూస్తే ఇలాంటి ఏ సమస్య లేకపోయినా నార్మల్ గానే కొంతమందికి నిద్ర అనేది రాదన్నమాట అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉండదు అసిడిటీ ఉండదు కానీ నిద్ర సమస్య ఉంటుంది
సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే రాత్రుల్లో వేడి నీటితో స్నానం చేసుకోండి. వేడిగా స్నానం చేసుకునారంటే మీకు బాగా బాడీ రిలాక్స్ అవుతుంది, మంచి నిద్ర అనేది వస్తుంది. మీరు వేసుకునే దుస్తులు కూడా మీరు జాగృత పడాలి. లూజ్ గా ఉండే క్లోత్స్ వేసుకోండి, కాటన్ క్లోత్స్ వేసుకోండి. ఇరిటేషన్ లేకుండా ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి. అంటే నైట్ వేర్ వేసుకున్నప్పుడు లోపల మనం అండర్ వేస్ అనేవి అవాయిడ్ చేసి ఫ్రీగా పడుకోండి. అప్పుడు నిద్ర అనేది బాగా వస్తుంది. ఇక ఎక్కువ మంది మొబైల్స్ చూస్తూ ఉంటారు, మొబైల్ ఫోన్స్ ఎక్కువ చూసే వారికి కూడా నిద్ర సమస్యలు ఉంటాయండి. అందుకే గర్భవతులు మీరు మొబైల్స్ చూసినా పర్వాలేదు, నిద్రపోవడానికి 2 అవర్స్ బిఫోరే మీ యొక్క మొబైల్స్ అన్ని యూజ్ చేయడం మానేయండి. అప్పుడు నిద్ర అనేది బాగా పడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే కొంతమందికి నెల నిండే కొద్దీ ముక్కులు బిగ అంటే ముక్కుల నుంచి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంటుంది. అలాంటి వారు ఏం చేస్తారంటే రాత్రుల్లో పడుకునే ముందు ఆవిరి పట్టుకొని ఒక 1/2 అవర్ తర్వాత పడుకోండి. అప్పుడు మీకు నిద్ర అనేది బాగా పడుతుంది. ఇంకా ఎక్కువ మందికి కడుపు టైట్ గా ఉండడం, రాత్రి నిద్ర లేకపోవడం లాంటి సమస్య ఉంటుంది కదా, మీరేం చేయాలంటే బాడీ కొంచెం అలిసేలాగా వాకింగ్ అనేది చేయండి. రాత్రుల్లో ఒక 20 to 40 minutes వరకు కనుక మీరు వాక్ చేసేసి తర్వాత పడుకున్నారంటే మీకు నిద్ర అనేది బాగా పడుతుంది. ఇక దీంతో పాటు కొంతమందికి రాత్రుల్లో మ్యూజిక్ విన్నా కూడా నిద్ర పడుతుందండి. అందుకే స్లో మ్యూజిక్ అనేది వేసుకొని వినడం ట్రై చేయండి. స్లో మ్యూజిక్ వింటున్నా కూడా చాలా మందికి నిద్ర అనేది వస్తుంది. నాకు కూడా ఇలాంటి అంటే మ్యూజిక్ వింటూ నిద్రపోవడం ఇష్టపడేవారు. మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకుండా మ్యూజిక్స్ వింటూ పడుకోండి. ఇక నెక్స్ట్ ఏంటి అంటే మీరు కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఓవర్ వెయిట్ అవడం వలన డయాబెటీస్ ఉన్నా బీపీ సమస్యలు ఉన్నా గురక అనేది వస్తూ ఉంటుంది. గురక రావడం వలన కూడా నిద్ర సమస్యలు వస్తూ ఉంటాయండి. అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే పిల్లోస్ కొంచెం ఎత్తుగా పెట్టుకుని పడుకోవాలి. ఫ్లాట్ గా పడుకున్నారంటే మీకు గురక అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. పిల్లోస్ కనుక ఎత్తుగా పెట్టుకుని పడుకున్నారంటే మీకు గురక అనేది కొంచెం కంట్రోల్ అయ్యి నిద్ర అనేది బాగా వస్తుంది. దీంతో పాటు ఆఫ్టర్నూన్ టైంలో నిద్ర అనేది పోవాలి, కానీ 1 అవర్ 2 అవర్స్ కంటే ఎక్కువగా నిద్రపోవడం అవాయిడ్ చేయండి. ఆఫ్టర్నూన్ లో కనుక మీరు ఎక్కువసేపు నిద్రపోయారంటే రాత్రుల్లో నిద్ర సమస్యలు వస్తాయి. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్త చూసుకుంటే మీరు కనుక ట్రై చేశారంటే, ఈ చిట్కాలను ట్రై చేశారంటే మీకు నిద్ర సమస్యలు అస్సలు రాకుండా ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా బాగా నిద్ర అనేది పడుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా నిద్ర సమస్యలు ఎందుకు వస్తాయి, వాటి యొక్క కారణాలు ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలో. ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.